గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కుంభరాశిలో జన్మించి ఇంకొకరు కనుక ధనస్సు రాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో మనస్పర్ధలు వస్తాయి, ఏ విషయంలో వీరి మనస్తత్వాలు కలుస్తాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఒక్క మాటలో కుంభ ధనస్సు రాశి వారి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. అంటే గొడవలేవి రావని కాదండి, ఏ విషయంలో గొడవలు వస్తాయో క్లియర్గా చెప్తాను. కానీ వీరిద్దరిది మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనస్సు రాశిని అగ్నితత్వపు రాశి అంటారండి, అంటే ఫైర్ సైన్ అంటారు. అగ్ని ఎలాగైతే భగభగా మండుతుందో ధనస్సు రాశి వారికి కోపం వచ్చినప్పుడు కూడా అంత ఆవేశపడతారండి. ఈ ధనస్సు రాశి వారిది ఫైర్ సైన్ అయినప్పటికీ కూడా వీరి బంధంలో విచిత్రం ఏంటంటేనండి, పెళ్ళైన మొదట్లోనేమో కుంభరాశి వారు కాస్త తగ్గినట్లుగా ఉంటారు. అంటే ధనస్సు రాశి వారిది స్టార్టింగ్లో అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. పెళ్ళైన కొన్ని సంవత్సరాలు గడవగా గడవగా ధనస్సు రాశి వారిని కుంభరాశి వారే డామినేట్ చేస్తారు. అందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. అంటే ఏ జంట విషయంలోనైనా సరే ఈ రాశి వారిది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ ధనస్సు కుంభరాశి వారి మ్యారేజ్ మ్యాచ్ విషయంలో మాత్రం స్టార్టింగ్లో ధనస్సు రాశి వారి డామినేషన్ ఉంటుందండి, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత కుంభరాశి వారి డామినేషన్ ఉంటుంది. అంటే తాళాలన్నీ కూడా తర్వాత కుంభరాశి వారి చేతుల్లోకి వెళ్తాయి. ఇక వీరి మనస్తత్వం విషయానికి వస్తే కుంభరాశి వారికి చాలా ప్రేమ అండి, ప్రేమతో పాటు అంత ఆవేశం కూడా ఎక్కువే. అంటే వీరంత ప్రేమను ఎవరూ చూపించలేరు, వీరంత కోపాన్ని కూడా ఎవ్వరూ చూపించలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారండి. ప్రేమ వచ్చినప్పుడు కడుపు నిండా పెడతారు, కోపం వస్తే తిన్నది కక్కేదాకా తిడతారు. నేను ఇందాక చెప్పినట్లుగా అయితే అతివృష్టి అండి, లేకపోతే అనావృష్టి. ప్రేమ ఉంటే విపరీతంగా చూపిస్తారు, కోపం వచ్చినా అంతే విపరీతంగా చూపిస్తారు. కానీ ధనస్సు కుంభరాశి వారి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, కుంభరాశి వారికి కోపం వస్తే కేవలం 10 నిమిషాలు మాత్రమే, ఆ తర్వాత కోపం అనేది తగ్గిపోతుంది, పెనం మీద నీళ్లు జల్లినట్లే. కానీ ధనస్సు రాశి వారి కోపం అనేది అంత సాధారణంగా తగ్గదు. వారిని బుజ్జగించటం కూడా చాలా కష్టమైన పని. ఈ వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చండి, ఇక్కడ కుంభరాశి వారే విలన్గా చెప్తున్నారు అనుకోవచ్చు. కాదండి, ఇంకొక పక్క ధనస్సు రాశి వారేం తక్కువ వారు కాదు. వారికి అంతకు మించిన కోపం, జ్యోతిష శాస్త్రం ప్రకారమే ధనస్సు రాశిని ఫైర్ సైన్గా పిలుస్తారు. కానీ వీరి వీక్నెస్ ఏంటంటే ధనస్సు రాశి వారు ఏం చేసినా ఊరుకుంటారేమో, కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం అలికిడి వినిపించినా డిస్టర్బ్ చేసినా అస్సలు ఊరుకోరండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. అలా ధనస్సు రాశి వారి వీక్నెస్ ఏంటంటే నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే విపరీతమైనటువంటి కోపాన్ని చూపిస్తారు. సాధారణంగా ఈ ధనస్సు రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఎవరి దగ్గర బెండవరు, కానీ పిల్లల విషయంలో మాత్రం బెండ్ అవుతారు. అయినప్పటికీ వారి సంతానం కనుక వీరు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే అసలు ఊరుకోరు. అయితే ధనస్సు రాశికి గురువు అధిపతి కావటం, రాశి చక్రంలో మ్యాజికల్ నెంబర్ అయినటువంటి 9వ రాశి కావటం వల్ల ధనస్సు రాశి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం అదృష్టవంతులే అని చెప్పవచ్చండి. అయితే ఈ వీడియో చూస్తున్న ధనస్సు రాశి వారు అనుకోవచ్చు, నాకు జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చాలా కష్టాలు పడ్డాను, నేను అదృష్టవంతురాలనేంటి, లేకపోతే నేను అదృష్టవంతుడినేంటి అనుకోవచ్చు. కానీ మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఆ సమస్యల నుండి బయటికి వచ్చే మార్గాన్ని మీకు దేవుడు వెంటనే చూపిస్తాడు, నెట్టుకు వచ్చే తెలివితేటలను ఇస్తాడు. అది చాలదా దైవబలం ఉంది అని ఒప్పుకోవటానికి? మొత్తం మీద ధనస్సు రాశి వారు నమ్మినా నమ్మకపోయినా నన్ను తిట్టుకున్నా సరే వారికి దైవ బలం చాలా ఎక్కువ అండి. ఇంకొక పక్క కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ రాశికి అధిపతి శని భగవానుడు అండి. ఏలినాటి శని జరుగుతుందంటేనే అందరూ భయభ్రాంతులకు గురవుతారు. అలాంటిది కుంభరాశి వారికి అధిపతే శని భగవానుడు, కాబట్టి జీవితంలో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అలానే ఈ కుంభరాశి వారిది పొగడ్తలకి పొంగిపోయే స్వభావం అండి.
అందుకే వీరు వివాహ జీవితంలో ఇటుపక్క వీరి వైపు వారు అంటే కుంభరాశి వారి వైపు బంధువర్గం వారు, అటువైపేమో ధనుసు రాశి వారి బంధువర్గం వారు కూడా కుంభరాశి వారిని బాగా వాడుకుంటారు. కుంభరాశి వారి దగ్గరికి వచ్చి మీకు మంచి తెలివితేటలు ఉన్నాయండి, మంచి సమర్థత ఉంది, మీరు తప్ప ఈ పని నాకెవ్వరూ చేయలేరు అని ఒక్క మాట అంటే చాలండి, వీరి పనులను కూడా పక్కన పెట్టుకుని వారికి సహాయం చేయటానికి వెళ్తారు. కాబట్టి వీరికి ఉండే ఈ వీక్నెస్ని కుంభరాశి వారి వైపు బంధువర్గం వారు వాడుకుంటారు, అటువైపు ధనుసు రాశి వారి బంధువర్గం వారు కూడా వాడుకుంటారండి. నేను ఈ మాట అంటున్నందుకు కుంభరాశి వారికి నా పైన కోపం రావచ్చేమో, కానీ మీది మాత్రం కొంచెం పొగడ్తలకి లొంగిపోయే స్వభావమేనండి. దానిని అడ్డం పెట్టుకునే జీవితంలో చాలామంది మిమ్మల్ని వాడుకుంటారండి. కానీ ధనుసు రాశి కుంభరాశి వారి మధ్య ఎంత తేడా ఉన్నా సరే కుంభరాశి వారి మీద ధనుసు రాశి వారికి అట్రాక్షన్ ఉంటుంది, ధనుసు రాశి వారి మీద కుంభరాశి వారికి ప్రేమ ఉంటుంది. అందుకే వీరిద్దరిది స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పవచ్చండి. కానీ వీరిద్దరి మధ్య ఎక్కువగా తరచుగా తగాదాలు వస్తూ ఉంటాయి. చూసిన వారు ఏమనుకుంటారంటే వీరిద్దరూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుకుంటారు, ఎన్నో రోజులు కలిసి ఉండరేమో అనుకుంటారు. కానీ నిజానికి ధనస్సు కుంభరాశి వారి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, ఎంత పెద్ద గొడవ అయినా సరే మహా అయితే ఒక 10 రోజులు మాట్లాడుకోకుండా ఉంటారండి, అంతే, అంతకు మించి ఉండలేకపోతారు. వీరిద్దరిది జ్యోతిష శాస్త్రం ప్రకారం స్పెషల్ బాండింగ్గా చెప్పవచ్చు. 90% అనుకూలంగా ఉంటుందండి, 90% అనుకూలంగా ఉంటుంది, కేవలం 10% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం. డబ్బు ఉన్నవారి వైవాహిక జీవితంలోనైనా, డబ్బు లేనివాడి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి చాలా కామన్ అండి. అలాగే వీరిద్దరి మధ్య కూడా గొడవలు అనేవి చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి, కానీ విడిపోయే ఆస్కారం చాలా 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 తక్కువ అండి, స్పెషల్ బాండింగ్గా చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్లుగా ఇద్దరికీ కోపం ఎక్కువేనండి, ఇద్దరూ తగ్గే మనుషులు కాదు, ఇద్దరికీ పంతం ఎక్కువే, ఇద్దరికీ పౌరుషం ఎక్కువే. ఒక మాట అనగానే ఇద్దరికీ కూడా చిటుక్కున కోపం వస్తుంది. కానీ వీరికి ఎంత కోపం ఉంటుందో ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా అలానే ఉంటుందండి, అంటే రెండూ ఎక్కువే. వీరికి నార్మల్గా కోపం ఎక్కువే, ఒకరి మీద ఒకరికి ప్రేమ కూడా ఎక్కువేనండి. కేవలం పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రమే కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇద్దరూ తెలివైన వారే, ఇద్దరూ సమర్థులే. ఏ జంటలో అయినా ఒకరిది మాత్రమే డామినేషన్ ఉంటుందండి, కానీ ఈ జంటలో మాత్రం ఇద్దరిది డామినేషనే. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని చెప్పటానికి లేదండి. మనకి జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 రాసుల్లో ఈ కుంభ ధనుసు రాశి వారు టాప్ 5 డామినేటింగ్ క్యారెక్టర్స్ అండి. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు వైవాహిక జీవితంలో సర్దుకోగలిగితే, ఇద్దరూ కలిసి కనుక బిజినెస్ పెట్టినా లేదా ఒకే చోట వృత్తి వ్యాపారాలు కొనసాగిస్తుంటే అంచలంచలుగా పైకి ఎదగగలుగుతారండి. కుంభరాశి వారికి తెలివితేటలు ఎక్కువే, అటుపక్క ధనుసు రాశి వారికి తెలివితేటలు ఎక్కువే. అయితే వీరిద్దరి మధ్య తేడా చెప్పాలి అంటే, ఉదాహరణకు కుంభ ధనుసు రాశి వారులు కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్ళారనుకుందాం, అక్కడ ఏదైనా కాంట్రోవర్షియల్ టాపిక్ గురించి కానీ లేదా దేని గురించి అయినా ఒక 10 మంది మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీరు బంధువర్గం వారో స్నేహితులో ఎవరో ఒకరు మాట్లాడుకుంటుంటే, వీరు దానికి ఆపోజిట్ అనుకోండి, ధనుసు రాశి వారు సైలెంట్గా ఉంటారు, అటువైపు 10 మంది వ్యతిరేకంగా ఉన్నారు, మనకు అవసరమయ్యే గొడవలన్నీ లేనిపోని శత్రువుల్ని తయారు చేసుకోవటం ఎందుకు అని సైలెంట్గా ఉంటారండి, పెద్దగా మాట్లాడరు ఆ విషయానికి వస్తే, అంటే బయట జరిగే విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కుంభరాశి వారు అలా కాదండి, వీరికి కొంచెం నోటిదోలు ఎక్కువ ధనుసు రాశి వారితో పోల్చుకున్నట్లయితే. 10 మంది ఉన్నా అక్కడ 100 మంది ఉన్నా సరే వారి మనసులో ఉన్న మాటను చెప్పేస్తారు, అంటే అక్కడ 10 మంది శత్రువులు అవుతారు అని తెలిసినప్పటికీ కూడా వారి కడుపులో మాటను దాచుకోలేకపోతారండి. ఏది ఉన్నా సరే బయట పెట్టేస్తారు, ఎంతమంది శత్రువులైనా అవ్వని, ఎంతమంది వీరికి వ్యతిరేకంగా మాట్లాడని, ఎంతమంది వీరిని తిట్టుకున్నా వారికి సంబంధం లేదు. ఈ లక్షణం వల్లే కుంభరాశి వారికి జీవితంలో మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుందండి, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ వేలు పెడతారు. ధనుసు రాశి వారికి కోపం ఎక్కువైనప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలలో, నాకు రిస్క్ అనుకునే విషయాలలో, నాకు శత్రువులు తయారవుతారు అనే విషయంలో కాస్త సైలెంట్గా ఉంటారండి. కుంభరాశి వారు అలా ఉండలేకపోతారు, కడుపులో ఏది కూడా దాచుకోలేకపోతారు, అంటే నోటికి ఫిల్టర్ అనేది ఉండదండి కుంభరాశి వారికి. అలానే
కుంభరాశి వారు అనుకుంటారండి, ధనస్సు రాశి వారి కంటే నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే కుంభరాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారి వృత్తి వ్యాపారాలలో వారికి ఉన్న తెలివితేటలు ఉపయోగిస్తారేమో, కానీ హ్యూమన్ రిలేషన్ విషయంలో మాత్రం ఉపయోగించరండి. ఆ విషయంలో ధనస్సు రాశి వారే తెలివైన వారు అని చెప్పవచ్చు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. వీరిని చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, మాయమాటలు చెప్పో లేదా సింపతి వచ్చేలాగా చేసుకోవచ్చు. అంటే వీరిని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు అండి. ధనస్సు రాశి వారు అలా కాదండి, పొగడ్తలకి ఎవరైనా సరే పొంగిపోతారు. కానీ ధనస్సు రాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా పొగిడితే సంబరపడే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తారు, వీరు నా నుండి ఏమైనా ఆశిస్తున్నారా అని ఒక్కసారి ఆలోచిస్తారు. అంతే తప్ప డైరెక్ట్గా బుట్టలో పడరు. కుంభరాశి వారేమో వారిని పొగిడితే చాలండి, వెంటనే బుట్టలో పడిపోతారు, వెంటనే ఐసు మొక్కలాగా కరిగిపోతారు. ఈ విషయంలో ఇలా పొగిడి కుంభరాశి వారితో పని చేయించుకుని ఎదిగేవారు చాలామంది ఉంటారు. అలానే ధనస్సు రాశి వారు కుటుంబం విషయంలో కొద్దిగా స్వార్థంగా ఉంటారండి. అంటే వీరు సహాయం చేసేది 50% ఉంటుంది, సహాయం చేయించుకునేది కూడా 50% ఉంటుందండి. ఇటువైపు కుంభరాశి వారి విషయానికి వస్తే వీరు సహాయం చేసేదేమో 90%, సహాయం పొందేదేమో 10% మాత్రమేనండి. కుంభరాశి వారి యొక్క బలహీనత ఏంటంటే, వీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా వారి చేతే వీరికి సహాయం అవసరమైతే వెళ్ళి నోరారా అడగలేకపోతారు. కొన్నిసార్లు కుంభరాశి వారు వారి సొంత పనులను పక్కన పెట్టి వారి బంధువర్గంలో ఉన్న వారికి సహాయాలు చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్లుగా వీరికి కళ్ళబుల్లి మాటలు చెప్పి పొగిడి వీరితో బాగా పని చేయించుకుంటారండి. బాగానే వాడుకుంటారు కుంభరాశి వారిని, వారికి అర్థం కాకపోవచ్చు కానీ వీరిని బాగానే వాడుకుంటారు జనాలు. ధనస్సు రాశి వారికి అయితే కాస్త తెలివి ఉంటుందండి ఆ విషయంలో మాత్రం. కాబట్టి వారు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేసి ఊరుకుంటారు, ఎక్కువగా పూసుకోరు. కుంభరాశి వారు మాత్రం 90% సహాయం చేసి 10% మాత్రమే పొందుతారు. అలానే ధనస్సు రాశి వారు జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వెంటనే ఒంటరిగా నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదేమో అని ఆలోచన చెయ్యరు. ఇటుపక్క కుంభరాశి వారి విషయానికి వస్తే, కుంభరాశి వారు కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేకపోతారండి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడతారు, అందువల్లే కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి. అలానే వారి వైవాహిక జీవితంలో ఎప్పుడైనా కుంభ ధనస్సు రాశి వారి మధ్య గొడవ అయినట్లయితే చాలా వరకు ధనస్సు రాశి వారే ఒక అడుగు ముందుకు వేసి కుంభరాశి వారితో మొదటగా మాట్లాడతారండి. అన్నిసార్లు అలా కాకపోవచ్చు కానీ కుంభరాశి వారు చాలా మొండివారండి. ధనస్సు రాశి వారిది అగ్నితత్వపు రాశి అయినప్పటికీ కూడా వారికంటే కూడా వీరికి కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైనటువంటి మొండితనంగా చెప్పవచ్చు. ఆ మొండితనం వల్ల వారు ఏమనుకుంటారంటే, వారిది తప్పైనప్పటికీ కూడా ముందుగా ధనస్సు రాశి వారే నాతో వచ్చి మాట్లాడాలి అని బిగుసుకుపోతారు. ఈ విషయంలో కూడా వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. అయినప్పటికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ ధనస్సు రాశి వారి వైవాహిక జీవితం అనేది 90% అనుకూలం అండి. చాలా అనుకూలమైనటువంటి మ్యాచ్గా చెప్పవచ్చు, పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు.